హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ష్రింప్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా త్వరగా చేసుకునేది. దీనికి కావలసినవి రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, గరం మసాలా, ఇంకా మనకి పసుపు, అవన్నీ మనకు కావాలి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఆ తర్వాత మనం ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ అనమాట, అందుకే నేను కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను. మరి ఎక్కువ కాదు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని అది ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ కచ్చాబచ్చ అంటాం కదా, అట్లాగే పల్స్లాగా గ్రైండ్ చేసి, పూర్తిగా ప్యూరీలా కాదనమాట, చేసేసుకొని ఇంకా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్, అది వేసేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఏంటి అని అంటే మనకి వాటరీగా ఉండి వేస్తే మనకి ఆ స్మెల్ అనేది, టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసేసుకుంటే, అంటే కొంచెం నీరంతా ఆవిరి అయిపోతుంది అన్నమాట, అంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత చూసారు కదా మనం పసుపు వేసేసుకోవాలి. నేను పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి కలర్ కొంచెం మారుతుంది కదా, ఇంకొంచెం మారిపోతుంది. ఆ తర్వాత మనం ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత, ఇప్పుడు చూసారు కదా ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మనం 1 to 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఏంటంటే మనం ఇది ఎలా కలుపుతూ ఉంటే కొంచెం అడుగంట గంట ఉంటుందన్నమాట, అందుకే ఒక ఫ్యూ సెకండ్స్ మనం కలిపేస్తే సరిపోతుంది. చూసారు కదా ఒక 2 మినిట్స్ తర్వాత మనకి చూసారు కదా మనకి ఈ పేస్ట్ ఎలా కనిపిస్తుందో. ఆ తర్వాత మనం ఇందులో ఉప్పును, కారం, గరం మసాలా అన్నీ మనం కొంచెం కొంచెం మనకి కూరకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని, ఇది కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా అంత కలిసేటట్టు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ ఉప్పు, కారం వేసేసుకొని ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇది మనం ఈ కర్రీ మనకి కొంచెం దగ్గరగా కావాలంటే ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ అయితే మనకి సరిపోతుంది. ఫ్రై లాగా కావాలంటే చాలా తక్కువ, 1/2 కప్ వాటర్ వేసుకోవాలి, లేదంటే కొంచెం ఎక్కువ వేసుకొని మనం మూత పెట్టి కుక్ చేయాలి. మనకి ఎప్పుడైతే గ్రేవీ బాయిల్ అవుతుందో అప్పుడు మనం ముందుగా మనం పీల్ చేసి కడిగిసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా మనకి రొయ్యలకు పడుతుంది. మళ్ళీ నేను ఎక్స్ట్రా ఎందుకు వాటర్ వేసాను, ఇది నేను గ్రేవీ కర్రీ అనుకున్నా, సో అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను గ్రేవీ ఎక్కువ కావాలని. మీకు అంత అవసరం లేదంటే మనం, నేను ఇంకా చూపించిన చాలా తక్కువ వేసుకుంటే మనకి సరిపోతుంది. మూత పెట్టి మనం కుక్ చేసుకున్నాం కదా, ఇది మనం ఒక 4 మినిట్స్ కంటే ఎక్కువ అయితే కుక్ చేయకూడదు. ఎప్పుడు బాయిల్ అవుతుంటే అప్పుడు నేను ఇట్లాగా కరివేపాకుని నలిపిసేస్తే మనకి ఏంటంటే ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి బాగా పడుతుంది అన్నమాట. లేదంటే చిన్నగా చాప్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత కొరియాండర్ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత మనం ఇట్లాగా కలిపేసుకోవాలి. ఇది ఏంటి అని అంటే ఎక్కువ ఒక 4 to 5 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. మనం ఎక్కువ కుక్ చేసామంటే సాగి అయిపోతుంది, అంటే
అదే రొయ్యలు నమలడానికి బాగోదు. ఆ తర్వాత మనం ఇంకా ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇట్లాగ వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని మనం కలుపుకొని తినేయడమేని. మీకు ఈ కర్రీ చపాతీకి కూడా బాగుంటుంది, బిర్యానీ సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.